హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాన్ యొక్క ఎక్స్టర్నల్ మార్ఫాలజీ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రాన్ యొక్క బాడీని కవర్ చేస్తూ ఎగ్జోస్కెల్టన్ అనేది ఉంటుంది. దీనికి ఇంటర్నల్ స్కెల్టన్ అనేది ఉండదు, ఎగ్జోస్కెల్టన్ మాత్రమే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట ఇంటర్నల్ బాడీ ఆర్గన్స్ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి. తర్వాత ఈ ఎగ్జోస్కెల్టన్ కైటిన్ అనే మెటీరియల్తో తయారై ఉంటుంది. ఇది గ్లూకోజ్ యొక్క డెరివేటివ్ అనమాట. దీన్నే ఎన్ఎస్టైల్ గ్లూకోజ్ అమైన్ అని కూడా పిలుస్తారు. ఈ ఎగ్జోస్కెల్టన్ టైం టు టైం ఊడిపోతుంటుందన్నమాట, ఎందుకంటే క్రస్టేషన్స్ గ్రో అవ్వాలి కాబట్టి ఈ షెల్ వాటికి సరిపోదు కాబట్టి టైం టు టైం ఇవి ఉదిరించేసుకుంటూ ఉంటాయి. దాన్నే మాల్టింగ్ అని అంటారు. తర్వాత ఈ బాడీ అనేది టూగా డివైడ్ ఉంటుంది, ఒకటి సెఫలోథోరాక్స్, తర్వాత అబ్డమెన్. ఈ సెఫలోథోరాక్స్ మరియు అబ్డమెన్లో మొత్తం 19 సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ 19 సెగ్మెంట్స్లో కూడా 19 పెయిర్ ఆఫ్ అపెండేజెస్ అనేవి ఉంటాయి, అంటే జత. 19 సెగ్మెంట్లో 19 జతల అపెండేజెస్ అనేవి ఉంటాయి. దీంట్లో మనం ఐస్ని లెక్క పెట్టలేదు. తర్వాత ఈ సెఫలోథొరాక్స్లో మీద మనకి కెరాపేజ్ అనేది ఉంటుంది. ఈ కెరాపేజ్ థిక్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ కెరాపేజ్ యొక్క ఎండ్ని రాస్ట్రమ్ అని కూడా పిలుస్తారన్నమాట. ఈ సెఫలోథొరాక్స్లో మనకి సెఫలాన్ మరియు థొరాక్స్ అనే పార్ట్స్ ఉంటాయన్నమాట. సెఫలాన్ అంటే హెడ్ పార్ట్స్, థొరాక్స్ అంటే హెడ్ వెనకాల మిడిల్ పార్ట్ అనమాట. తర్వాత ఈ సెఫలోథొరాక్స్లో మనకి మొత్తం 13 సెగ్మెంట్స్ ఉంటాయి. 5 ఏమో సెఫలాన్లో, 8 ఏమో థొరాక్స్, మొత్తం 13 సెగ్మెంట్స్. తర్వాత అబ్డామెన్లో మొత్తం మనకి 6 సెగ్మెంట్స్ ఉంటాయి. చివరి సెగ్మెంట్ ఏమో టెల్సాన్గా ఉంటుంది, అది టిప్ అనమాట. దానికి 2 స్పైన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మనం బాడీని ట్రాన్స్వర్ సెక్షన్ చేస్తే మనకి పైన టార్సల్, టెర్గము, సైడ్ ప్లూరాను, వెంట్రల్ స్టెర్నమ్ అనేది కనబడుతూ ఉంటాయన్నమాట. ఇవి క్రస్టేషియన్స్లోని షెల్ యొక్క పేర్లు అనమాట. డార్సల్ని టెర్గమ్, సైడ్ని ప్లూరాన్, పైగా వెంట్రల్ సైడ్ని స్టెర్నమ్ అని కూడా పిలుస్తారు. ఈ సెఫలాన్లో మొత్తం 5 పేర్స్ ఆఫ్ అపెండేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అవి ఏంటంటే ఫస్ట్ యాంటిన్యూల్స్, తర్వాత యాంటినా, తర్వాత మ్యాండిబుల్స్, ఫస్ట్ మ్యాగ్జిల్లా, సెకండ్ మ్యాగ్జిల్లా. సెఫలాన్లోనే ఐస్ కూడా ఉంటాయి కానీ వాటిని మనం లెక్క వేయట్లేదు కాబట్టి 5 పేర్స్ ఆఫ్ అపెండేజెస్ అనమాట. యాంటిన్యూల్స్ బేస్లో మనకి స్టాటోసిస్ట్ అనేది ఉంటుంది, అది ఒక గ్రావిటీ రిసెప్టర్ అనమాట. యాంటినా బేస్లోనేమో యాంటినల్ గ్లాండ్స్ లేదా గ్రీన్ గ్లాండ్స్ ఉంటాయి, అవి ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అనమాట. అంతేకాకుండా సెకండ్ మ్యాగ్జిల్లా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది రెస్పిరేషన్లో. ఈ సెకండ్ మ్యాగ్జిల్లా యొక్క ఎగ్జోపోడైట్ అనేది స్కాఫోగ్నాథైట్గా మాడిఫై అయ్యి అది గిల్ చాంబర్లోకి కాన్స్టెంట్గా మూవ్ అవుతూ వాటర్ని పంప్ చేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత థొరాక్స్, థొరాక్స్లో ఫస్ట్ 3 మ్యాగ్జిల్లిపేడ్స్ అని అంటారు, తర్వాత 5 కూడా పెరియోపోడ్స్ లేదా వాకింగ్ లెగ్స్ అనేవి అంటారు. థొరాక్స్లో మొత్తం 8, ఫస్ట్ 3 మ్యాగ్జిల్లిపేడ్స్, తర్వాత 5 పెరియోపోడ్స్. ఈ పెరియోపోడ్స్లో కీమోరిసెప్టార్స్ అనేవి ఉంటాయన్నమాట. తర్వాత ఈ 5 వాకింగ్ లెగ్స్లో ఫస్ట్ 3 కీలేట్ లెగ్స్ అని అంటారు, తర్వాత 4, 5 వాకింగ్ లెగ్స్ని నాన్ కీలేట్ లెగ్స్ అని అంటారు. కీలేట్ లెగ్స్ అంటే వాటికి క్లాస్ ఉంటాయన్నమాట, నాన్ కీలేట్ అంటే వాటికి క్లాస్ ఉండవు. ఈ ఫస్ట్ 3 వాకింగ్ లెగ్స్ కీలేట్ అని చెప్పుకున్నాం కదా, అందులో ఫస్ట్ సెకండ్ వాకింగ్ లెగ్ పిన్సర్ టైప్, అంటే అవి కొంచెం స్ట్రాంగ్గా ఇంకో ఆర్గానిజంని డ్యామేజ్ చేసేలాగా ఉంటాయి. అందులో సెకండ్ అనేది చాలా లార్జ్గా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. తర్వాత అబ్డామెన్, అబ్డామెన్లో మొత్తం 6 సెగ్మెంట్స్ అని ఉంటాయి, అందులో 6 పేర్ ఆఫ్ అపెండేజెస్ అనేవి ఉంటాయి. ఈ అబ్డామెన్ మూవబుల్, దీంట్లో 5 ప్లియోపోడ్స్ ఉంటాయి, వీటిని స్విమ్మింగ్ లెగ్స్ అని అంటారు. ఫీమేల్స్లో, ఫీమేల్ ష్రింప్స్లో ఈ ప్లియోపోడ్స్ ఎగ్స్ని హోల్డ్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత మేల్స్లో ఫస్ట్ ప్లియోపోడ్, ఎండోపోడైట్లు రెండు కలుసుకొని ఇంటర్లాక్ అయ్యి పెటాస్మా అనే స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. ఇవి రీప్రొడక్షన్ అప్పుడు ఎగ్స్ని ఫెర్టిలైజ్ చేయడానికి, స్పెమటోఫోర్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అంతేకాకుండా మేల్స్లో సెకండ్ ప్లియోపోడ్లోని ఎండోపోడైట్ మీద అపెండిక్స్ మ్యాసికలైనా అనేది ఉంటుందన్నమాట. ఈ అపెండిక్స్ మ్యాసికలైనా అనేది ఫస్ట్ ప్లియోపోడ్, ఎండోపోడైట్స్ కలుసుకొని పెటాస్మా ఫామ్ చేసే కదా, దాన్ని సపరేట్ చేయడానికి ఉపయోగపడతాయి. తర్వాత యూరోపోడ్, యూరోపోడ్ అనేది 6th సెగ్మెంట్లో ఉంటుందన్నమాట.
ఈ యూరోపోడ్ అనేది బ్యాక్వర్డ్ స్విమ్మింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఇవి బ్రాడ్గా తెడ్డులాగా ఉంటాయి అన్నమాట. ప్లియోపోడ్స్ అన్నీ కూడా బ్రాడ్గా తెడ్డులాగా ఉంటాయి. అంతేకాకుండా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రాన్స్ యొక్క అబ్డామిన్ అనేది నార్మల్గా ఉంటుంది, కానీ శ్రింప్కి మాత్రం క్యారీడియన్ బెండ్ అనేది ఉంటుంది. ఈ క్యారీడియన్ అంటే ఎలా వచ్చింది పేరు అంటే, క్లాసిఫికేషన్లో ఇవి క్యారీడియన్కి సంబంధించిన వాటిలోకి వస్తాయన్నమాట. కాబట్టి దీనికి క్యారీడియన్ బెండ్ అనేది ఉంటుంది. ప్రాన్స్కి ఏమో క్యారీడియన్ బెండ్ అనేది ఉండదు, శ్రింప్స్కి క్యారీడియన్ బెండ్ అనేది ఉంటుంది. మీరు నా ప్రాన్ వర్సెస్ శ్రింప్ వీడియో చూడనట్టయితే దాన్ని చూడండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.